ఇవాళ మనం ముంబై హైవే గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి మనం ఈ వైట్ కలర్ లైన్ వైపు వెళ్తే పటాన్ చెరు, బీహెచ్ఎల్, కూకట్పల్లి వైపు వెళ్తాము. అదే యెల్లో కలర్ లైన్ వైపు వెళ్తే సంగారెడ్డి, జహీరాబాద్ వైపు వెళ్తాము. సో ముందుగా సంగారెడ్డి వైపు చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా ముత్తంగి. ఈ ముత్తంగి ఏరియా దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్. అంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇస్నాపూర్ వెళ్తాము. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ముంబై హైవే మీద మనం ఒక 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఇస్నాపూర్ సెంటర్ వస్తుంది. ఈ రోడ్డుని ఇస్నాపూర్ ఇందిరాకరణ్ రోడ్ అని అంటారు. ఈ రోడ్ లో మనం పాషా మైలారం మీద గుండా శంకర్పల్లికి అలానే బానూర్ కూడా వెళ్ళవచ్చు. ఇక్కడే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇది దాటి ఈ నేషనల్ హైవే మీద మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఈ రుద్రారం అనే ఏరియా దగ్గర లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ గీతం యూనివర్సిటీ దాటంగానే ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ తోషిబా కంపెనీ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఈ ఏరియాని మనం కంది అని అంటాము. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది ఏరియా దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఇది సంగారెడ్డి ఏరియా. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ కూడా దాటితే నెక్స్ట్ పెద్దాపూర్. దాని తర్వాత సదాశివపేటకు వస్తాము. సో ఇక్కడ నుంచే ముంబై హైవే మీద లెఫ్ట్ సైడ్ వెళ్తే సదాశివపేటకు వెళ్తాము. ఈ రైట్ సైడ్ లో ఉన్నది ముంబై హైవే బైపాస్ రోడ్. మీరు లెఫ్ట్ సైడ్ లాంగ్ లో సదాశివపేట ఊరిని చూడొచ్చు. సో దీని ఒకసారి జూమ్అవుట్ చేసి చూస్తే ఇక్కడ కంది దగ్గర నుంచి శంకరపల్లికి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉంటుంది. అలానే సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత ఇలా వస్తే మెహతాబ్ ఖాన్ గూడెంకి టచ్ అవుతాము. ఈ సదాశివపేట నుంచి ఇలా వస్తే మోమిన్పేటకు టచ్ అవుతాము. అంటే ఇటువైపు మోకిల, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం, మోమిన్పేట వైపు నుంచి ఎక్కడి నుంచైనా సరే మనం ఈ ముంబై హైవేకి కనెక్ట్ అవ్వచ్చు. ఈ సదాశివపేట దాటిన తర్వాత ఇక్కడ సూరారం అనే ఏరియాలో ఎంఆర్ఎఫ్ వాళ్ళది ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది కూడా దాటితే మనకి కమ్కోల్ అనే ఏరియాలో ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 100 మంది ఫ్యాకల్టీ ఉంటారు. ఇది ఇంకా మనం లాంగ్ లో చూస్తే ఇక్కడ దాకా వెళ్తే జహీరాబాద్ వెళ్తాము. సో ఇలా పటాన్జరు దాటిన తర్వాత ఎగ్జిట్ 3 దగ్గర నుంచి సదాశివపేట దాకా ఈ రోడ్డు ఆల్రెడీ బాగా డెవలప్ అయిన ఏరియా. ఇక్కడ ఆల్రెడీ పాపులేషన్ కూడా ఉంది. లైక్ ఈ సంగారెడ్డి ఏరియా గాని, రుద్రారం గాని, ఇస్నాపూర్ ఏరియా గాని, ఇదంతా బాగా పాపులేషన్ ఉన్న ఏరియా. వీటితో పాటు ఈ రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి ప్రభుత్వం రీసెంట్ గా ఈ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ దాకా మెట్రో ట్రాక్ ని అనౌన్స్ చేసింది. ఈ రూట్ మొత్తం సుమారుగా 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 9 స్టేషన్స్ వస్తాయి. అలానే ఈ మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఈ పోర్షన్ లో ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 వరుసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ విస్తరణ కోసం 900 కోట్ల రూపాయలను కేటాయించారు. దీనికి సంబంధించి టెండర్స్ ప్రాసెస్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది. ఈ నేషనల్ హైవేని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా విస్తరణ చేపట్టారు. అలానే ఈ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ దగ్గర ఫ్యూచర్ లో రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ రానున్నది. అలానే ఇక్కడ కొంచెం జూమిన్ చేసి చూస్తే ఇక్కడ ఒక రోడ్డు కనెక్టివిటీ వస్తుంది కదా. ఇదేంటి అంటే కంది ఐఐటి దగ్గర నుంచి జోగపేట దగ్గర ఉన్న రంసాన్ పల్లి దాకా ఉన్న రోడ్డుని 4 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఇది అకోలా నాందేడ్ ని కనెక్ట్ చేసే నేషనల్ హైవే 161. సో ఇలా ఈ ముంబై హైవే మీద ఆల్రెడీ మంచి ఏరియాలు ఉండటం, ఫ్యాక్టరీస్ ఉండటం, రోడ్డు కనెక్టివిటీ పెరగటం వల్ల ఈ రోడ్డు మొత్తం రియల్ ఎస్టేట్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అయింది. ఇవి ఈ ముంబై హైవే గురించి వివరాలు. థ్యాంక్ యూ.